సాహు తర్వాత ప్రభాస్ జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్లో ఒక భారీ సోషల్ ఫ్యాంటసీ మూవీని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడం లేట్ అవుతోంది. అయితే వచ్చే నెల నుంచి సెట్స్ మొదలెట్టి నవంబర్ నుంచి షూట్ అవుతుంది అనుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టమేం తేలిపోయింది. దాంతో వచ్చే సంవత్సరం ప్రారంభంలో సెట్స్ వేద్దామని డెసిషన్ తీసుకున్నారట. సెట్స్ వేయడానికి 3 నెలలు పైగా పడుతుందని అంటున్నారు. ఇప్పుడే సెట్స్ వేసినా షూటింగ్ ప్రారంభం కాకపోతే అది పాడవకుండా చూసుకోవాలి. అంతేకాదు ఆ సెట్స్ ఏ స్టూడియోలో వేస్తే వారికి నెలకింతనే రెంట్ కట్టుకుంటూ రావాలి. ఈ పరిస్థితుల్లో బాలీవుడ్లో కొందరు నిర్మాతలు షూటింగ్ లేనప్పుడు అవసరంగా రెంట్ కట్టడం ఎందుకని సెట్స్ కూలగొట్టేస్తున్నారు. ఆ సిచ్యుయేషన్కి దూరంగా ఉందామని వచ్చే సంవత్సరం సెట్స్ వేద్దామనే నిర్ణయానికి అశ్విని దట్ టీమ్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనివల్ల సినిమా షూటింగ్ మరింత లేట్ అవుతుంది. ఈ క్రమంలో గ్రాఫిక్స్ అన్ని పూర్తి చేసుకుని రిలీజ్కి వచ్చేసరికి 2023 వచ్చేస్తుందని మీడియాలో అంచనా వేస్తున్నారు. మొదటి 2022 రిలీజ్ అనుకున్నారు, కానీ ఇప్పుడు మరో సంవత్సరం ముందుకెళ్ళింది. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన ఏదీ లేదు. ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేశారు. అలాగే ఇప్పటికే నాగశ్విన్ స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేసి లాక్ చేశారు. నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ, నిజానికి ప్రభాస్ని హీరోగా మా సంస్థ ద్వారా పరిచయం చేయాలనుకున్నాం, కానీ కుదరలేదు. ఈలోగా బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ హీరోగా ఎదిగాడు. మహానటి తర్వాత నాగశ్విన్ ప్రభాస్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకునే కథ రాశారు. ఆ స్టోరీ విని నేనే ఆశ్చర్యపోయాను. ప్రభాస్ అయితేనే ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందని నాగశ్విన్ అన్నారు. ఆ తర్వాత ఈ కథని ప్రభాస్కు వినిపించడం, ఆయన ఓకే చేయడం జరిగింది. అందుతున్న సమాచారం మేరకు నాగశ్విన్ ప్రభాస్ ప్రాజెక్ట్ కోసం దాదాపు 400 కోట్ల బడ్జెట్కి రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం అరవింద స్వామిని ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయట. అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కేర అద్వానీ నటించబోతున్నట్టుగా సమాచారం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.